ईडी विचारण को एमएलसी कविता हाजर कावडम लेदु। ई रोजु सुप्रीम कोर्ट लो कविता वेसिन पिटिशन विचारण जरगनुन्न नेपथ्यंलो ईडी विचारण को वेल्लडम लेदनि तेलुस्तोंदि। तीर्पु वच्चिन तरुवातने ईडी विचारण पै निर्णयं तीसुकोनुन्नट्लु तेलुस्तोंदि। ई नेपथ्यंलो कविता तन कामारेड्डि टूर् नु रद्दु चेसुकुन्नारु। इदिले उंटे मरोसारी कविताकु ईडी नोटीसुलु जारी चेयडंपै सर्वत्रा आसक्ति नेलकोंदे। गतंलो इदे विषयंलो तीव्र उत्कंठनु लेपिन कविता अरेस्ट अंशं ईडी अधिकारुलु वेनक्कि तग्गडंतो मुगिसिपोयिंदि। इक ढिल्ली लिकर् स्कैम केसुलो कविता लेनट्लेनि अंता भावించారు। అదే విధంగా బీజేపీ బీఆర్ఎస్లు చీకటి ఒప్పందం చేసుకున్నాయన్న ప్రచారం కూడా జోరుగా సాగింది। ఈ నేపథ్యంలో మళ్ళ ఇన్ని నెలల తర్వాత ఈడీ నోటీసులు రావడం చర్చనీయాంశం అవుతోంది। అయితే ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్ళై అప్రూవర్ గా మారడంతోనే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి। అయితే కవిత విచారణకు హాజరు కాకపోవడంపై ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారో సాయంత్రం వరకు వేచి చూడాలి। ఢిల్లీ లికర్ స్కామ్ వ్యవహారం తెలంగాణలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది। మరోసారి ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేశారు। నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొనడంతో ఇప్పుడు జనాల ఫోకస్ అంతా అటువైపు తిరుగుతోంది। ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కావడం లేదు। ఈ రోజు సుప్రీం కోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ జరగనున్న నేపథ్యంలో ఈడీ విచారణకు వెళ్ళడం లేదని తెలుస్తోంది। తీర్పు వచ్చిన తర్వాతనే ఈడీ విచారణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది। ఈ నేపథ్యంలో కవిత తన కామారెడ్డి టూర్ను రద్దు చేసుకున్నారు। ఇక ఇదిలా ఉంటే మరోసారి కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది। గతంలో ఇదే విషయంలో తీవ్ర ఉత్కంఠతను లేపిన కవిత అరెస్ట్ అంశం ఈడీ అధికారులు వెనక్కి తగ్గడంతో ముగిసిపోయింది। ఇక ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో కవిత లేనట్లేనని అంతా భావించారు। అదే విధంగా బీజేపీ బీఆర్ఎస్లు చీకటి ఒప్పందం చేసుకున్నాయన్న ప్రచారం కూడా జోరుగా సాగింది। ఈ నేపథ్యంలో మళ్ళీ ఇన్ని నెలల తర్వాత ఈడీ నోటీసులు రావడం చర్చనీయాంశం అవుతోంది। అయితే ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్ళై అప్రూవర్ గా మారడంతోనే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి। అయితే కవిత విచారణకు హాజరు కాకపోవడంపై ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారో సాయంత్రం వరకు వేచి చూడాలి।